హాయ్ హలో నమస్తే ఆహాయం రుచులకు స్వాగతం. టుడేస్ రెసిపీ ఈజ్ గ్రీన్ చికెన్. సో గ్రీన్ అనగానే మనకి హెల్దీ రెసిపీ అని అర్థమవుతుంది. న్యాచురలీ చికెన్ అంటేనే ప్రోటీన్ రిచ్ ఫుడ్. చికెన్ని ఇంకా హెల్దీగా గ్రీన్స్ యాడ్ చేసుకొని ఇంకా టేస్టీగా హెల్దీగా చేసుకుందామా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద మేకింగ్ ప్రాసెస్. ఇక్కడ మనం హాఫ్ కేజీ చికెన్ని చేసుకుంటున్నాము. సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 10 to 12 గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. తర్వాత ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా వేసుకొని ఇక్కడ అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఒక మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి 3 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 spoon సాజీరా, 1-5 లవంగాలు, 2 ఇలాయచీలు, కొంచెం దాల్చిని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 రెబ్బల కరివేపాకును తీసుకొని ఆయిల్లో వేసుకొని కరివేపాకు చిటపటలాడేలాగా, అంటే కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా తిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి 1/2 కేజీ చికెన్ని వేసుకోవాలి. మనం ఇప్పటివరకు చికెన్ అయితే చాలా రకాలుగా చేసుకొని ఉంటాము, కానీ ఈ చికెన్ మీకు డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. చేసి మీకు ఎలా వచ్చిందో అయితే మాకు కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఈ చికెన్ అంతా ఇలా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు మూతబెట్టి మగ్గించుకోవాలి. చూసారా, చికెన్ ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 1/3 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీనంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. గుర్తుంచుకోండి, ఇక్కడ మనము రెడ్ చిల్లీ పౌడర్ ఏమాత్రం యూజ్ చేయట్లేదు, గ్రీన్ చిల్లీస్ అండ్ పెప్పర్ మాత్రమే వాడుతున్నాము. సో అందుకే నేను ఇక్కడ 10 to 12 గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి అని చెప్పాను. సో మనం ముందే మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మనం పెరుగు వేసినప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. లేదంటే పెరుగు విరిగే ఛాన్స్ ఉంటుంది. సో పెరుగు వేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ మన చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు 1 కప్పు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. జనరలీ మనం చికెన్లో ఆనియన్స్ అయితే ఫస్ట్ వేసుకొని ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాము, కానీ ఇక్కడ మాత్రం ఈ కర్రీ స్పెషాలిటీ ఏంటంటే లాస్ట్కి బ్రౌన్ ఆనియన్స్ వేసి ఎండ్ చేస్తాము. ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ ఏంటి అనేది మీరు ఒకసారి చేస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు 1-2 నిమిషాలు మూతబెట్టి మగ్గించుకోవాలి. చూడండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని ఇలాగే ట్రై చేసి డెఫినెట్లీ ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఆహాయం రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియోస్ మీకు వచ్చేస్తాయి.